తెలుగుని ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనకి ఆషాఢమాసం వెళ్ళిపోయి శ్రావణమాసం ప్రారంభమైంది. ఈ శ్రావణమాసంలో మనకి ఎన్నో పర్వదినాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ శనివారాలు, కృష్ణాష్టమి, ఇలా శ్రావణమాసంలో మనకి ఎన్నో పర్వదినాలు వస్తాయి. ముందు శ్రావణ మంగళవారాలు. ఈ మంగళవారాల పూజ ఏంటంటే, పెళ్ళైన ఆడపిల్లలందరూ కూడా ఈ శ్రావణ మంగళగౌరీదేవికి పూజ చేసుకోవడానికి పుట్టిళ్ళకు చేరుతారు. ఇది ఈ శ్రావణ మంగళవారం నోములు 5 సంవత్సరాలు చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరం పూజ చేసుకునేటప్పుడు 5 పోగులతో కూడిన 4 తోరాలు పోసుకోవాలి. ఒక్కొక్క తోరానికి 5 ముళ్ళు ఉండాలి. తర్వాత 5 బూరెలు వాయనం ఇవ్వాలి. 5 జ్యోతులు వెలిగించి కాటికి పట్టి వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ ఇవ్వాలి. ఇలా ప్రతిదీ 5 ముత్తైదులకి వాయనం ఇవ్వాలి. 2వ సంవత్సరం 10 తోరాలు, 10 ముళ్ళు, 10 పోగులతో కూడిన తోరం, 10 ముళ్ళు, అలాగే 10 బూరెలు వాయనం ఇవ్వడం, 10 మంది ముత్తైదులకు వాయనం ఇవ్వడం, 10 జ్యోతులతో ఘాటికి పట్టడం. అలాగే 3వ సంవత్సరం 15, 4వ సంవత్సరం 20, 5వ సంవత్సరం 25. ఈ ఉద్యాపన అనేది మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎవరి పెళ్ళిలో అన్నా ఆ పెళ్లి కూతురికి అరిసెలు అవన్నీ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అది నేను కథలో చెప్తాను మీకు. అయితే ఈ శ్రావణ మంగళవారం నోవులు పెళ్ళైన ఆడపిల్లలు పుట్టిళ్ళకెళ్ళి 5 సంవత్సరాలు చేసుకుంటారు. అయితే ఇంకో విశేషం ఏంటంటే, ఈ శ్రావణ మంగళవారం నోవులు పెళ్లి కాని పిల్లల చేత కూడా మనం, అంటే కన్ని పిల్లల చేత కూడా చేయించవచ్చండి. దీన్ని కన్ని మంగళవారాల నోవులు అంటారు. అంటే పెళ్లి కాక మునిపే మనం 1-4 సంవత్సరాలు చేయించి పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం చేయిస్తే 5 సంవత్సరాల నోవు పూర్తవుతుంది. లేదా మనకి శ్రద్ధ కనుక ఉంటే పెళ్లి కాకముందు 5 సంవత్సరాలు చేసుకోవచ్చు, పెళ్ళి అయిన తర్వాత కూడా 5 సంవత్సరాలు అమ్మవారి నోవు చేసుకోవచ్చు. అమ్మవారి పూజ మనం ఎన్ని సంవత్సరాలు చేసుకున్నా దానివల్ల మనకి లాభమే కానీ నష్టమేమీ లేదు. మరి ఇవాళ శ్రావణ మంగళవారం నోవు ఎలా నోచుకోవాలి, తోరాలు ఎలా పూసుకోవాలి, దీపాలు వెలిగించి ఎలా, జ్యోతులు వెలిగించి ఎలా కాటికి పట్టాలి, ఎలా వాయనం ఇవ్వాలి, ఇవన్నీ కూడా చెప్తాను చూద్దాం. ముందు వినాయకుడి పూజ ప్రారంభించి తర్వాత మంగళగౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజ చేద్దాం. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకృష్ణాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరియే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పునరాచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకృష్ణాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరియే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతు భూత పిశాచ, వాసన చూసి అక్షింతలు వెనక్కేసుకోండి. ఉత్తిష్టంతు భూత పిశాచ, ఏతేషా భూమి భారక, ఏతేషా మౌరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూ ఓం భువ ఓం మహ ఓం జన ఓం తప ఓం దచ్చం ఓం దత్సౌదవరేణ్యం భర్గో దేవస్య ధీమయ దివ్యో యోన ప్రచోదయాద్ ఓమా పూ జ్యోతిర సుమృతం బ్రహ్మ భోర్భో సూరం మమ ఉపాత సమస్త దృత్యక్షద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన్ ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞస్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వన్ మంత్రే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతగండే మేరో దక్షిణ దిర్భాగే శ్రీశైల శ్రీశాన ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే స్వగృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర చరణ సన్నిధో అస్మిన్. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయణం శ్రావణ మాసము శుక్లపక్షం విద్యా నక్షత్రం మక తదిమ్యాం మంగళవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణే మంగళ విశేష విశిష్టాయ సోదో శ్రీమాన్. గోత్రనామాలు చెప్పుకోండి. భారద్వాజ గోత్ర సుబ్రహ్మణ్యం నామదేశ్య ధర్మపత్ని సమిత భారద్వాజ గోత్రోద్భవస్య రమాదేవి నామదేశ్య మమ అనుకోండి అన్నా.
మమ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధిర్ధం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధం సంపూర్ణ ఆరోగ్య సిద్ధం పూర్ణ ఆయుర్దాయ సిద్ధం లక్ష్మీ కటాక్ష సిద్ధం సరస్వతి కటాక్ష సిద్ధం సకల మనోవాంఛాఫల సిద్ధం శ్రావణ మంగళ గౌరీదేవి ప్రీత్యర్థం శ్రావణ మంగళ గౌరీదేవి పూజార్థం అధో నిర్విఘ్న పరిసమాప్యర్థం గణపతి పూజాం కరిష్యే తదంగ కలిశారాధనం కరిష్యే గంధం పెట్టి కుంకుమ పెట్టండి. అక్షింతలేసి పువ్వు వేసుకోండి, కలశం మీ చేయి పెట్టండి. కలశశమికే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృనాశిత కుక్షౌ తుస్సాగర సర్వే సప్త ద్వీపావసుందర ఋగ్వే జదుర్వేదో సామ వేదోధర్మణ అంగైస్థితి సాంతర్వే కలశాం సమాశిత గంగే చమునే కృష్ణా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం గురు ఓం ఆయాంతు సిద్ధి బుద్ధి సేత శ్రీ మహాగణాధిపతి పూజార్థం దూర్తిక్షద్వారక కలశోధికైన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష దేవం సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష. ఇప్పుడు పువ్వును అక్షింతలు తీసుకుని స్వామికి దండం పెట్టుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే తొండమునేకదంతమును తోరపు బజ్జైవామహస్తముల్ మెండుగం రోయి గజ్జలు మెల్లంచూపుల మందహాసముల్ కొండకు గుజరూపమున కోరిన విద్యలగల్లను జయుండడి పార్వతీ తనయవో గణాధిపానీ కుమృక్కదన్ సిద్ధి ఉద్దేశ శ్రీ మహాగణాధిపతియే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మళ్ళీ అక్షింతలు తీసుకోండి. అత్ర గచ్చ జగద్వందాసుర రాజాచితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ సిద్ధి విశే శ్రీ మహాగణాధిపతియే నమః. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. మౌక్తికై పుష్పరాగేశ్య నానారత్నైర్విరాజితం రత్నసింహాసం చార్ప్రిత్యర్థం ప్రతిగుహీతాం సిద్ధి విశే శ్రీ మహాగణాధిపతియే నమః. నవరత్న గచ్చిత సింహాసం సమర్పయామి. ఇప్పుడు నీళ్లు చూపించండి ఉద్ధరణితో. గౌరీపుత్ర నమస్తే సుశంకర ప్రియనందన గృహానార్గమ్మయా దత్తం గంధ పుష్పాక్షదేరుతం సిద్ధి బుసే శ్రీ మహాగణాధిపతియే నమః. పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళీ గజభక్త నమస్తేసు సర్వాభీష్టప్రదాయక భక్త్యాపాద్యమయా దత్తం గృహానిర్దానన సిద్ధి బుసే శ్రీ మహాగణాధిపతియే నమః. పాదయో పాద్యం సమర్పయామి. అనాదనాథ సర్వజ్ఞ గీర్వాణవర పూజిత గృహాణాచమనం దేవా తుభ్యం దత్తం మయా ప్రభు సిద్ధి బుసే శ్రీ మహాగణాధిపతియే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు ఆ పువ్వుతో స్నానం చేయించండి దేవుడికి. స్నానం పంచామృతే దేవా గృహాణగణ నాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణ పూజిత సిద్ధి బుసే శ్రీ మహాగణాధిపతియే నమః. పంచామృత స్నానం సమర్పయామి. మళ్ళీ బళ్ళీ చేయించండి. గంగాది సర్వతీర్థేభ్య ఆహుతైరమలేర్జరే స్నానం గురిష్య భగవన్ ఉమాపుత్ర నమోసతి సిద్ధి బుసే శ్రీ మహాగణాధిపతియే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ నీళ్లు చూపించొదలండి. ఇప్పుడు వస్త్రాలు తీసుకోండి ఇద్దరును. రక్త వస్త్రద్వయం చారు దేవ్యోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహార్మిజ సిద్ధి బుసే శ్రీ మహాగణాధిపతియే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతాలు తీసుకోండి. రాజితం బ్రహ్మ సూత్రం చా కాంచనంచోత్తరీయకం గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టపదాయక సిద్ధి బుసే శ్రీ మహాగణాధిపతియే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఇప్పుడు ఒక పువ్వు తీసుకుని గంధంలో ముంచి స్వామివారి పాదాల దగ్గర పెట్టండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీష్ణి ఈశ్వరీం సర్వభూతానాం తామి హోపహ్రియే శ్రియం శుద్ధి బుద్ధిశే శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీగంధాం ధారయామి. అక్షింతలేయండి. అక్షతాండవళాన్ దివ్యాన్ స్థాళీయా తండులా శుభాన్ గృహాణ పరమానం దాశంభుపుత్ర నమోసతి సిద్ధి బుసే శ్రీ మహాగణాధిపతియే నమః. అక్షతాం సమర్పయామి. సుగంధాని చ పుష్పాణి జాజి గుందముఖాని చ ఏకవింశతి పత్రాన్ని సంగృహాన్ని నమోసతి సిద్ధి బుసే శ్రీ మహాగణాధిపతియే నమః. పుష్పై పూజయామి. ఇప్పుడు అధంగ పూజ చదువుతాను, అష్టోత్తరం చదువుతాను, చక్కగా స్వామివారికి పూజ చేయండి. ఓం గణేశాయ నమః. ఓం పాదవ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. ఓం గుల్భవ పూజయామి. ఓం సూర్పకర్ణాయ నమః. ఓం జానునీ పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. ఓం జింగే పూజయామి. ఓం అభువాహనాయ నమః. ఓం ఊరుం పూజయామి. ఓం హేరంభాయ నమః. ఓం కటిం పూజయామి. ఓం లంబోదనాయ నమః. ఓం ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. ఓం నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః. ఓం హృదయం పూజయామి.
ఓం శూల కంఠాయ నమహాం కంఠం పూజయామి, ఓం స్కంద అగ్రజాయ నమహాం స్కందౌ పూజయామి, ఓం పాశ హస్తాయ నమహాం హస్తౌ పూజయామి, ఓం గజవక్త్రాయ నమహాం వక్త్రం పూజయామి, ఓం విఘ్నహంత్రే నమహాం నేత్రౌ పూజయామి, ఓం సోర్పకర్ణాయ నమహాం కర్ణౌ పూజయామి, ఓం ఫాళచంద్రాయ నమహాం లలాటం పూజయామి, ఓం సర్వేశ్వరాయ నమహాం శిరః పూజయామి, ఓం విఘ్నరాజాయ నమహాం సర్వాణ్యంగాణిం పూజయామి, ఓం గజాన్నాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వయమాత్రాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతజ్ఞే నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం సుఖనిధియే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురారిఘ్నాయ నమః, ఓం మహాగణపతియే నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాకాళాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంభాయ నమః, ఓం లంబజట్రాయ నమః, ఓం హర్ష గేవాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మదోత్కటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రుణే నమః, ఓం మంగళస్వరూపాయ నమః, ఓం ప్రమదాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్త్రే నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం విరాట్పతియే నమః, ఓం శ్రీపతియే నమః, ఓం వాక్పతియే నమః, ఓం శృంగారణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బలాయ నమః, ఓం బలోదితాయ నమః, ఓం భవాత్మజాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం పుష్కరోక్షిప్తవారణే నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం మంత్రకృతే నమః, ఓం చామీకరప్రభాయ నమః, ఓం సర్వేశ్వే నమః, ఓం సర్వోపాస్యాయ నమః, ఓం సర్వగత్రే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమారగురవే నమః, ఓం కుంజరాశ్రభంజనాయ నమః, ఓం ప్రమోదాత్తాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం కవిత్వనసప్రియాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః, ఓం బ్రహ్మ విద్యాదిదానభవే నమః, ఓం జిష్ణువే నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తజీవితాయ నమః, ఓం జితమన్మదాయ నమః, ఓం ఐశ్వర్యకారణాయ నమః, ఓం జాయసే నమః, ఓం యక్షకిన్నరసేవితాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గణాధీశాయ నమః, ఓం గంభీరనందాయ నమః, ఓం వటవే నమః, ఓం అభీష్టవరదాయ నమః, ఓం జ్యోతిషే నమః, ఓం భక్తనదియే నమః, ఓం భావగమ్యాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం అప్రాకృత పరాక్రమాయ నమః, ఓం సత్యధర్మణే నమః, ఓం సఖ్యే నమః, ఓం సరసామహృదయే నమః, ఓం మహేశాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం మణికింకిణీయమేకలాయ నమః, ఓం సమస్తదేవతామూర్తియే నమః, ఓం సహిష్ణువే నమః, ఓం చతుర్దోధాయ నమః, ఓం విఘాతకారిణే నమః, ఓం విశ్వద్దుసే నమః, ఓం విశ్వరక్షాకృతియే నమః, ఓం కళ్యాణగురవే నమః, ఓం విన్మత్తవేషాయ నమః, ఓం అపరిజితియే నమః, ఓం సమస్త జగదాధారాయ నమః, ఓం సర్వేశ్వర్యప్రదాయ నమః, ఓం అక్రాంతచిత్తచిత్ప్రభువే నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శంకరకృష్ణాయ నమః, ఓం ప్రజుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, సిద్ధి ఉచే శ్రీ మహాగణాధిపతియే నమః, నానావిధ పరిమళ పత్రపుష్పాం అక్షతాం సమర్పయామి. అగరబత్తులు తీసుకోండి అన్న. దశాంగంగు గులోపేత సుగంధం సుమనోహరం ఉమాస్తరం శుభ్యం గృహాణ వరదోభవ సిద్ధి ఉచే శ్రీ మహాగణాధిపతియే నమః, ధూపమాఘ్రాపయామి. సాధ్యం త్రివక్తి సంయుక్తం మోహిన ఆయుస్తంభయ గృహాణ మంగళదీపం ఈశ్వరపుత్ర నమోస్తుతే సిద్ధి ఉచే శ్రీ మహాగణాధిపతియే నమః, ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇద్దరు చెరువు అట్టుపండి, చెరువు పక్క పెట్టుకోండి, ఇటువంటి అటువంటి ఇప్పుడు అది ఇద్దరు నైవేద్యం పెట్టండి. సుగంధ సుకృతాన్ శైవ మోదకాంకృత బాల్తాన్ నైవేద్యాంకృత ఐదేవ చలముద్గై ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చలైహ్యం చాచోషం పనీయమే చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక సిద్ధి బుద్ధే శ్రీ మహాగణాధిపతియే నమః, నైవేద్యం నివేదయామి. ఓం భోర్భవ శుభ తత్సవరేణ్యం భర్గో దేవస్య ధీమయీ దియో యో న ప్రచోదయాత్ సత్వం దత్తేన ప్రశంసామి. అమృతమస్తు అమృతమస్తు అమృతోపస్త్రణంసి సిద్ధి బుద్ధే శ్రీ మహాగణాధిపతియే నమః, అవసరార్థం రంభాఫలం నివేదయామి. ఓం ప్రణాయ స్వాహ, ఓం మపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. నీళ్లు చూపించొద్దు నాన్న. మళ్ళీ ఓం ప్రాణాయ స్వాహ, ఓం మపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి.
హస్తోవృక్షాళయామి పాదోవృక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి పూగీఫల సమాయుక్తం నాగవల్లీదళితం ముక్తాచన సమాయుక్తం తాంబూలం ప్రతిహూయితాం సిద్ధిభూషే శ్రీ మహాగణాధిపతియే నమః తాంబూలం సమర్పయామి తాంబూలానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి వృతవస్తు సహస్రైశ కర్పూర సకలే సదా నీరాజం మయా దత్తం గృహానవర్ద భవ సిద్ధిభూషే శ్రీ మహాగణాధిపతియే నమః కర్పూరానంద నీరాజనం దర్శయామి సిద్ధిభూషే శ్రీ మహాగణాధిపతియే నమః కర్పూరానంద నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి కళ్ళగద్దుకోండి నమః పార్వతీపతే హర హర మహాదేవ ఎడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇప్పుడు పూలు అక్షింతలు చేతితో పుచ్చుకోండి లక్ష్మీ క్షీర సముద్రరాస్తనీయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్ మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రాం త్రైలోక్య కుటుంబనీయం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్నామం సర్వదా వారాంకుశోపాచమభేదముద్రాంకరేర్వహంతిం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాంతనేత్రాం వజే మాంబాంజతిస్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే సిద్ధిభూషే శ్రీ మహాగణాధిపతియే నమః సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి మళ్ళీ అక్షింతలు తీసుకోండి యాని కాని చ పాపాని జన్మ అంతర్కృతాని చ తాని తాని పడిస్తుంది పదే పదే పాపోహం పాపకర్మ పాపాత్మా పాప సంభవి త్రాహి మాంకృత్యా దేవ శరణాగతవత్సల చెప్పండి అన్యదాశరణం నాస్తి త్వమే అవసరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష గణాధిప సిద్ధిభూషే శ్రీ మహాగణాధిపతియే నమః ఆత్మప్రదక్ష నమస్కారం సమర్పయామి ఇప్పుడు పూ తీసుకోండి ఛత్రమాచ్ఛాదయామి చామరం వీజయామి అక్షింతులేండి నృత్యం దర్శయామి ఆందోళికామారోహయామి అశ్వారోహమావాహయామి గజారోహమావాహయామి సమస్త రాజోపచార భక్ష్యోపచార శక్ష్యోపచార పూజాం సమర్పయామి చంపలేసుకోండి ఎస్ఎస్ ముఖ్యాచి నామోక్త పుయాగ్యాదిషు న్యూనం సంపూర్ణతం యాతి సజ్జో అందే తనుచుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే అక్షింతలు తీసుకుని ఇప్పుడు చెత్తో ఎడం చెప్తే నీళ్లు పోసుకోండి అనేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా చేతత్ఫలం సర్వంసి సిద్ధిభూషే శ్రీ మహాగణాధిపతి పాదారవిందార్పణమస్తు మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అనుకోండి మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు సిద్ధిభూషే శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శ్రీ సహా గుణామి చెరవ పువ్వు తీసి తల్లో పెట్టుకుని మాకు కూడా తల పువ్వు ఇవ్వండి వినాయకుడి పూజ పూర్తి అయిపోయింది కదండి ఇప్పుడు మనం షోడశోపచారాలతో అంటే 16 ఉపచారాలతో మనం గౌరీదేవికి పూజ చేద్దాం 16 ఉపచారాలంటే అమ్మవారిని ఆవాహన చేసిన దగ్గర నుంచి మనం ఉద్వాసం చెప్పేదాకా చేసే ఉపచారాలన్నిటిని కూడా షోడశోపచారాలు అంటారు అన్ని ఉపచారాలతో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మనం పూజ చేసుకుందాం మళ్ళీ దాంతో ఆచమనం చేసేసి గ్లాసెస్ పక్కెట్టేసి చెంబెట్టుకోండి అమ్మ ఆచమ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః విష్ణువే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకృష్ణాయ నమః ప్రజుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః దోక్షియాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరియే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఉత్తిష్టంతు భూత విశాచ ఏతేషా భూమి పారక ఏతేషా మౌర్యోదేన బ్రహ్మకర్మ సమారభే ఓం భూ ఓం భూ ఓం మహావంజన ఓం తపః ఓం సత్యం వంద చోదరేణ్యం భర్గో దేవశ్రీమయీ దియ్యో యోన ప్రచోదయాదు ఓమా పోచోతేర సోమృతం బ్రహ్మ భోర్భో సువరోం మమ ఉపాత సంస్థ దృత్యక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రిత్యర్థం శ్రీ పరమేశ్వర ప్రిత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞస్య ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వన్మంత్రే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిర్భాగే శ్రీశైల ఈశాన ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే స్వగృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన విళంబినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణమాసే శుక్లపక్షే తదిమ్యాం మంగళవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయ శోధౌ శ్రీమాన్ అందరు గోత్రనామాలు చెప్పుకోండి ఎవరు పూజ చేసుకుంటే వాళ్ళు గోత్రనామాలు చెప్పుకోవాలి భారద్వాజగోత్ర సుబ్రహ్మణ్యన్నామదేశ్య ధర్మపత్ని సమిత భారద్వాజగోత్రోద్భవస్య రమాదేవనామదేశ్య మమ అనుకోండి మమ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి
సిద్ధం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషాద సిద్ధం, సంపూర్ణ ఆరోగ్య సిద్ధం, పూర్ణ ఆయుర్దాయ సిద్ధం, లక్ష్మీ ఇకడాక్ష సిద్ధం, సరస్వతి ఇకడాక్ష సిద్ధం, సకల మనోవాంఛాఫల సిద్ధం, శ్రావణ మంగళగౌరీదేవి ప్రీత్యర్థం, శ్రీ సూక్త విధానేన యావచ్చత్తి ధ్యానవాహనాది షోడశోపచార పూజాచయ పూజాంకరిష్యే. వేలు ముంచమ్మ, వేలు ముంచి దానికి గంధం పెట్టి దీనికి కుంకం పెట్టండి. దీంట్లో ముంచాలి వేలు. గ్లాస్ పక్కకి ఎట్టేసేయండి. గ్లాస్ వెనక్కి పెట్టేసుకుని ఆ ఉద్దరణి దీంట్లో వేసుకోండి. అమ్మవారి పూజ చేసుకునే వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 4 తోరాలు అవసరం వస్తాయి. అంటే మొదటి సంవత్సరం ఇట్లా తోరానికి 5 పోగులు వేసుకుని 5 ముళ్ళు వేసుకుంటామండి. అంటే 5 చోట్ల ఇలా పువ్వులు కట్టుకుంటాం. అలాగే 2వ సంవత్సరం 10, 3వ సంవత్సరం 15, 4వ సంవత్సరం 20, 5వ సంవత్సరం 25. అయితే ఒక్కొక్కళ్ళకి 4 తోరాలు అవసరం వస్తాయి. ఎట్లా అంటే ఈ 4 తోరాలు కూడా మనం అమ్మవారి పక్కన పెట్టి పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత కథ చదువుకునే ముందు ఒక తోరం మన చేతికి కట్టుకుని, ఒక తోరం అమ్మవారికి వేసి, ఒక తోరం మనం ఆ జ్యోతులు వెలిగించిన తర్వాత కాటికి పెడతామండి. ఆ కత్తికి అట్లకాడో కత్తో ఏదో పడతాం కదా, దానికి ఒకటి కట్టాలి. తర్వాత వాయిని ఇచ్చేటప్పుడు ముత్తైదుకు ఒకటి కడతాం. కాబట్టి ఇలా తోరాలు చేసుకుని ఆ తోరాలు కూడా మన అమ్మవారి పక్కన పెట్టి పూజ చేసుకుందాం. కలశం మీద చేయి పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత, మూలే తత్రస్థితో బ్రహ్మ, మధ్య మాతృనావిస్త, కుక్ష ఋతుస్సాగర సర్వే సప్తద్వీపావసుందర, ఋగ్వే జదుర్వేదో సామ వేదోదర్వణ, అంగైశేషాన్ సర్వే కలశ అంబుసమాయిత, గంగే చమునే కృష్ణా గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఓం ఆయాంతు శ్రావణ మంగళగౌరీదేవి పూజార్థం దుర్తక్షేకారక కలశోదకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష, దేవీం సంప్రోక్ష. అమ్మవారి మీద కూడా చల్లండి. దేవీం సంప్రోక్ష, ఆత్మానం సంప్రోక్ష. ఇప్పుడు పువ్వు అక్షింతలు తీసుకుని అమ్మవారికి భక్తిగా దండం పెట్టుకుంటూ ప్రార్థన చేద్దాం. అరుణాం కరుణాం తరంగితాక్షీం ధృతపాశాంకుచ పుష్పబాణచేపాం అణిమాధిపురావృతం మాయుకై అహం ఇత్యేవ విభావయ్యేం భవాని, ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసద్వదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకళితధ్యేమ పద్మావరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభేదాం భక్తనమ్రాం భవాని, శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురృతాం సర్వసంపద్ధాత్రీం సకుంకుమ విలేపనామిక చుంబికస్తూరికాం సమంధసితేక్ష్ణాం సరిసరచాప పాశాంకుశాం అశేషజనమోహిని మరుణమాల్య భూషోజ్వలాం జప కుసుమ భాసరో జప విధవ స్మరేదంబికాం శ్రావణ మంగళగౌరీదేవ్యై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మళ్ళీ అక్షింతలు తీసుకోండి. హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆగచ్చవరదే దేవి జైతదర్ప వినాశిని పూజాంగృహాణ సుముఖి నమస్తే శంకర ప్రియే శ్రీ శ్రావణ మంగళగౌరీదేవ్యై నమః. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. మళ్ళీ అక్షింతలు తీసుకోండి. తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామిని ఎస్యాం హిరణ్యం విందేయం గామాస్యం పురుషానహం సర్వాంతర్యామిని దేవి సర్వబీజమయ్యే శుభే సాత్మస్థాయే పరం శుద్ధం ఆసనం కల్పయామ్యహం శ్రీ శ్రావణ మంగళగౌరీదేవ్యై నమః. నవరత్నకచిత సింహాసం సమర్పయామి. నీళ్లు చూపించండి. అశ్వపూర్వామృతమజ్జాం హస్తినాథ ప్రబోధిని శ్రియం దేవీముపాహ్వే శ్రీర్మాదేవి జుషదాం గంధ పుష్పాక్షతే సార్ధం శుద్ధతోయేన సంయుతం శ్రీచక్రనిలయే దేవి పాజ్యంతే ప్రతిహూయితాం శ్రావణ మంగళగౌరీదేవ్యై నమః. పాదయో పాజ్యం సమర్పయామి. మళ్ళీ నీళ్లు చూపించండి. కాంసోస్మితాం హిరణ్య ప్రాకారమార్దాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మేసితాం పద్మవర్ణాం తామిహోపహరియే శ్రియం పుష్పచందన దూర్వాది సంయుతం జాహ్నవీ జలం శంఖగర్భసితం శుద్ధం గృహ్యతాం పద్మవాసిని శ్రీ శ్రావణ మంగళగౌరీదేవ్యై నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినిమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నిశ్చితాం తాం వృణే శరణాగత దీనార్తా పరిత్రాణపరాయణే సర్వ సాత్వి హరే దేవి నారాయణి నమోస్తుతే శ్రీ శ్రావణ మంగళగౌరీదేవ్యై నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి పంచామృత స్నానం చేయిద్దాము. కొబ్బరికాయ కొట్టండి. ఇప్పుడు అమ్మవారికి పంచామృత స్నానం చేయిద్దాము. ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతి సౌ వృక్షోద్విల్హ తస్య ఫలాన్ని తపసానుదంతు మాయాంతరాయస్య బాహ్యలక్ష్మి పయోదది కృతోపేతం సత్కరామ సంయుతం పంచామృత స్నానమిదం గృహ అనుసర్వందితే శ్రీ శ్రావణ మంగళగౌరీదేవ్యై నమః. పంచామృత స్నానం సమర్పయామి.
ఇప్పుడు కలశంలో ఉన్న నీళ్లతో స్నానం చేయించండి. ఓం ఆపో ఇష్టామయో భూస్థాన్ వృజే తధాతనాయ మహే అరణాయ చక్షతే యౌవ శివతమూరదస్య భాజవతేన వస్తేరో మాత్ర తస్మా అరంగమామో ఐశ్వక్షమాయ జన్మధ ఆపో జనయధాచన గంగాజలమయాని తమ్ మహాదేవ శ్రీస్థతం శుద్ధోదక స్నానమిదం గృహాన పరమేశ్వరి శ్రీ శ్రావణ మంగళగౌరీదేవి అయి నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్నానం అయిపోయింది కదా, అమ్మవారికి వస్త్రాలు ఇద్దాము. ఆ ప్లేట్ చేతిలోకి తీసుకుని ఆ వస్త్రాలు తీసుకోండి ఇద్దరు. ఉపైతు మాం దేవసఖ కీర్తిశ్చమణినా సహ ప్రాతుర్భూదోస్మిన్ రాష్ట్రేస్మిన్ కీర్తిముద్ధిన్ తదాతుమే అరుణ అరుణ కౌస్తుభ వస్త్రభాస్కత్కటీతటి రత్నకింగిణిక ఆరమ్య రసనాదామభూషిత సర్వస్వరూపే సర్వేశీ సర్వశక్తి సమన్వితే పీతామరద్వయం ఇదం గృహాణ పరమేశ్వరి శ్రీ శ్రావణ మంగళగౌరీదేవి అయి నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి యజ్ఞోపవీతం. క్షుత్పి పాసామలాం జ్యేష్టామలక్ష్మీ నాశయామ్యహం అభూతిమ సంయుద్ధం చ స్వర్ణానుదమే గృహాద్ శబ్ద బ్రహ్మాత్మికే దేవి శబ్దశాస్త్ర కృతాలయే సవర్ణం యజ్ఞసూత్రం తే దదామి పరమేశ్వరి శ్రీ శ్రావణ మంగళగౌరీదేవి అయి నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఇప్పుడు పువ్వు తీసుకుని గంధంలో ముంచి అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. గంధద్వారాం దురాదర్శాం నిత్య పుష్టాం కరీష్ణీ ఈశ్వరీం సర్వభూతానాం తామి హోపహ్రియే శ్రియం కస్తూరి కుంకుమైర్ముక్తం ఘనసార విమర్శితం మలయాచల సంభూతం చందనం ప్రతిహీత శ్రీ శ్రావణ మంగళగౌరీదేవి అయి నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. అక్షింతలు తీసుకోండి. మనసక్కావ మాకోతిం వాచస్సతమసీమహి పశూనాం రూపమన్న శ్యామై శ్రీశితయామి సహ కేయూర కంకణే దివ్యై హరనూపరమేఖల విభూషణాన్య మూల్యాన్ని గృహాన్ని స్వరపూజితే శ్రీ శ్రావణ మంగళగౌరీదేవి అయి నమః. ఆభరణం సమర్పయామి. కర్దమైన ప్రజాభూతామై సంభవకర్దమా శ్రీయం వాసైమే కులే మాతరం పద్మమాలిని తురీయవన సంభూతం నానాగుణమనోహరం ఆనందం సౌరభం పుష్పం గృహ్యతామిదముత్తమం హరిద్రం చ మయానీతం దేవీ కళ్యాణ శోభనే సౌభాగ్యం వర్ధనం దివ్యం గృహాన హరవల్లభే కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళం శుభం మయానీతం మహాదేవి తుభ్యం దాస్యామి సుందరి శ్రీ శ్రావణ మంగళగౌరీదేవి అయి నమః. పుష్పాణి పూజయామి. ఇప్పుడు ఏం చేస్తారంటే పువ్వులు తీసుకుని చక్కగా అధంగ పూజ చదువుతాను అమ్మవారికి. అంటే అన్ని పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా అధంగ పూజ తర్వాత అమ్మవారి అష్టోత్తరం చదువుతారు. చక్కగా పువ్వులు శ్రద్ధగా అమ్మవారి మీద పక్కన పెట్టిన తోరాల మీద కూడా పూజ చేయండి. ఓం దుర్గా అయి నమః. ఓం పాదో పూజయామి. ఓం గిరిజాయ అయి నమః. ఓం గుల్భౌ పూజయామి. ఓం అపర్ణాయ నమః. ఓం జానుని పూజయామి. ఓం హరప్రియాయ నమః. ఓం ఊరుం పూజయామి. ఓం పార్వత్యై నమః. ఓం కటిం పూజయామి. ఓం ఆర్యాయ నమః. ఓం నాభిం పూజయామి. ఓం జగన్మాత్రే నమః. ఓం ఉదరం పూజయామి. ఓం మంగళాయ నమః. ఓం కుక్షిం పూజయామి. ఓం శివాయ నమః. ఓం హృదయం పూజయామి. ఓం మహేశ్వర్యై నమః. ఓం కంఠ పూజయామి. ఓం విశ్వమన్యాయ నమః. ఓం స్కందౌ పూజయామి. ఓం కాళ్య అయి నమః. ఓం బాహుం పూజయామి. ఓం ఆద్యాయ నమః. ఓం హస్తౌ పూజయామి. ఓం వరద అయి నమః. ఓం ముఖం పూజయామి. ఓం సువాణ్యై నమః. ఓం నాచికాం పూజయామి. ఓం కమలాక్షయ నమః. ఓం నేత్రౌ పూజయామి. ఓం అంబికాయ నమః. ఓం శిరః పూజయామి. ఓం శ్రీ లలితాపరదేవతాయ నమః. ఓం సర్వాణ్యంగాణి పూజయామి. అష్టోత్తరం చదువుతాను, చక్కగా భక్తితో పూజ చేయండి. ఓం రజితాతల శృంగాంగ మధ్యస్థాయై నమో నమః. ఓం హిమాచల మహావంశ పావనాయై నమో నమః. ఓం శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమో నమః. ఓం లసన్మకృత సత్య విగ్రహాయై నమో నమః. ఓం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమో నమః. ఓం శశాంకశేఖర ప్రాణవల్లభాయై నమో నమః. ఓం సదా పంచదశాత్మైక స్వరూపాయై నమో నమః. ఓం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమో నమః. ఓం కస్తూరి తిలకోల్లాస నిటలాయై నమో నమః. ఓం భస్మరేఖాంకిత లసన్మ మస్తకాయై నమో నమః. ఓం వికచాంబ్రదళ లోచనాయై నమో నమః. ఓం శరచ్చాంపేయ పుష్పాభ నాసికాయై నమో నమః. ఓం లసత్కాంచన తాటంక యుగళాయై నమో నమః. ఓం మణిదర్పణ సంకాశ కపూలాయై నమో నమః. ఓం తాంబూల పూరిత స్మేర వదనాయై నమో నమః. ఓం సుపక్క దాడిమీ బీజ రదనాయై నమో నమః. ఓం కంబు పూగ సముచ్చాయ కందనాయై నమో నమః. ఓం స్థూల ముక్త ఫలోదార సుహారాయై నమో నమః. ఓం గిరీశబద్ధ మాంగళ్య మంగళాయై నమో నమః. ఓం పద్మపాశాంకుశ రసత్కారాబ్జ య నమో నమః. ఓం పద్మగైరవ మందార సుమాలిన్యై నమో నమః. ఓం సువర్ణ కుంభ యుగ్మాభసుకుచాయై నమో నమః. ఓం రమణీయ చతుర్బాహు సంయుక్తాయై నమో నమః. ఓం కనకాంగద కేయూర భూషితాయై నమో నమః. ఓం బృహత్ సవర్ణ సౌందర్య వసనాయై నమో నమః. ఓం బృహన్నితంబ విలసజ్జగనాయై నమో నమః. ఓం సౌభాగజాత శృంగార మధ్యమాయై నమో నమః. ఓం దివ్యభూషణ సందోహరాజితాయై నమో నమః. ఓం పారిజాత గుణాధిక్య పదాబ్జాయై నమో నమః. ఓం సువద్మనాగ సంకాశ చరణాయై నమో నమః.
ఓం కామకోటి మహాపద్మపీఠస్థాయి నమో నమః. ఓం శ్రీకంఠనేత్ర కుముద చంద్రికాయై నమో నమః. ఓం సజామర రమావాణి విరాజితాయై నమో నమః. ఓం భక్తరక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమో నమః. ఓం భూతేశాలింగనోద్భూత ఫలకాంగై నమో నమః. ఓం అనంగజన కాపాంగ వీక్షణాయై నమో నమః. ఓం బ్రహ్మోపేంద్ర మహేంద్ర శిరోరత్న రంజితాయై నమో నమః. ఓం శశి ముఖ్యామర వధూ సేవితాయై నమో నమః. ఓం లీలాకల్పిత బ్రహ్మాండ మండలాయై నమో నమః. ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమో నమః. ఓం ఏకాతపత్ర సామ్రాజ్యదాయకాయై నమో నమః. ఓం సనకాది సమారాధ్య పాదుకాయై నమో నమః. ఓం దేవర్షిభైస్తూయమాన వైభవాయై నమో నమః. ఓం కలశోద్భవ దుర్వాస పూజితాయై నమో నమః. ఓం మత్రేభవక్త షడ్భక్త వత్సలాయై నమో నమః. ఓం చక్రరాజ మహామంత్ర మధ్యవర్ధిన్యై నమో నమః. ఓం చిదగ్నికుండ సంభూత సుదేహాయై నమో నమః. ఓం శశాఖండ సంయుక్త మకుటాయై నమో నమః. ఓం మత్త హంస మధు వంద గమనాయై నమో నమః. ఓం వందారజన సందోహ వందితాయై నమో నమః. ఓం అంతర్ముఖ జనానంద సంయుక్తాయై నమో నమః. ఓం ప్రతిపదాంగనాభీష్ట ఫలదాయై నమో నమః. ఓం అవ్యాజ కరుణాపూర పూరితాయై నమో నమః. ఓం నితాంత సచ్చితానంద సంయుక్తాయై నమో నమః. ఓం సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయై నమో నమః. ఓం రత్న చింతామణి గుణ మధ్యస్థాయై నమో నమః. ఓం హాని వృద్ధి గుణాధిక్య రహితాయై నమో నమః. ఓం మహాపద్మాట విమధ్య నివాసాయై నమో నమః. ఓం జాగశబ్ద సుషుప్తీనాం సాక్షీభూత్మై నమో నమః. ఓం మహాపాప ఉగ పాపానాం వినాశిన్యై నమో నమః. ఓం దుష్టభీత మహాభీత భంజనాయై నమో నమః. ఓం సమస్త దేవదనుజ ప్రేరకాయై నమో నమః. ఓం సమస్త హృదయాంభోజ నిలయాయై నమో నమః. ఓం మనాథ మహాపద్మ మందిరాయై నమో నమః. ఓం సహస్రార సరోజాత వాసితాయై నమో నమః. ఓం పునరావృత్రహిత పురస్థాయై నమో నమః. ఓం వాణి గాయత్రి సావిత్రి సన్నుతాయై నమో నమః. ఓం రమాభూమి సుతారాధ్య పదాబ్జాయై నమో నమః. ఓం లోపాముద్రాచిత శ్రీమశ్శరణాయై నమో నమః. ఓం సహస్రతి సౌందర్య శరీరాయై నమో నమః. ఓం భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమో నమః. ఓం సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః. ఓం శ్రీలోచన కృతోల్లాస ఫలదాయై నమో నమః. ఓం శ్రీ సుధాబ్ది మణిద్వీపమధ్యగాయై నమో నమః. ఓం దక్షాధ్వర వినిర్భేద సాధనాయై నమో నమః. ఓం శ్రీనాథ సోదరీభూత శోభితాయై నమో నమః. ఓం చంద్రశేఖర భక్తాక్తి భంజనాయై నమో నమః. ఓం సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయై నమో నమః. ఓం నామపారాయణాభీష్ట ఫలదాయై నమో నమః. ఓం సృష్టి స్థితి దురోధాన సంకల్పాయై నమో నమః. ఓం శ్రీ షోడశాక్షరీ మంచ మధ్యగాయై నమో నమః. ఓం అనార్జున స్వయంభూత దివ్యమూర్తయై నమో నమః. ఓం భక్త హంస పరిముఖ్య వియోగాయై నమో నమః. ఓం మాతృమండల సంయుక్త లలితాయై నమో నమః. ఓం చండద్వైత మహాసత్వ నాశనాయై నమో నమః. ఓం క్రూరభండ శిరశ్చేద నిపుణాయై నమో నమః. ఓం ధాతృచ్యుత శిరాధీశ సుఖదాయై నమో నమః. ఓం చండముండ నిశుంభాది ఖండనాయై నమో నమః. ఓం రక్తాక్షరక్ష యూహాది శిక్షణాయై నమో నమః. ఓం మహిషాసుర దౌర్వీర్య నిగ్రహాయై నమో నమః. ఓం అభ్రగేత మహోత్సాహ కారణాయై నమో నమః. ఓం మహేశయుక్త నటన తత్పరాయై నమో నమః. ఓం నిజభట్టు ముఖాంభోజ చింతనాయై నమో నమః. ఓం వృషభధ్వజ విజ్ఞాన భావనాయై నమో నమః. ఓం జన్మ ముచ్చు జరారోగ భంజనాయై నమో నమః. ఓం విధేయముక్త విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః. ఓం కామక్రోధాది షట్వర్గ నాశనాయై నమో నమః. ఓం రాజరాజాచితపద సురోజాయై నమో నమః. ఓం సర్వవేదాంత సంతిష్ట సుతత్వాయై నమో నమః. ఓం శ్రీవీరభక్త విజ్ఞాన నిధానాయై నమో నమః. ఓం అశేష దుష్టజనుజ శోధనాయై నమో నమః. ఓం సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తి మనోజ్ఞాయై నమో నమః. ఓం హయమేధాగ్ర సంపూజ్య మహిమాయై నమో నమః. ఓం దక్ష ప్రజాపతి సుత వేషాధ్యాయై నమో నమః. ఓం శుభ మాణేక్ష కోదండ మండితాయై నమో నమః. ఓం నిత్యవన మాంగళ్య మంగళాయై నమో నమః. ఓం మహాదేవ సమాయుక్త శరీరాయై నమో నమః. ఓం చతుర్వింశతి తత్వైక స్వరూపాయై నమో నమః. ఓం శ్రీ లలితా పరమేశ్వర్యై నమో నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణువే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకృష్ణాయ నమః. ఓం ప్రజుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. మధోక్షయాయ నమః. ఓం నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరియే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ శ్రావణ మంగళగౌరీదేవ్యై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాం అక్షతాం సమర్పయామి. అక్షంతులయండి. ఆపస్తజంతు చిక్లానే చిక్లీతవసమే గృహే నిచదేవీం మాత్రం శ్రీయం వాసయమే కులే దశాంగంగు గులోపేతం సుగంధం సుమనోహరం మహేశ్వర నమస్తుభ్యం గృహానవరదో భవ. శ్రీ శ్రావణ మంగళగౌరీదేవ్యై నమః. ధూపమాఘ్రాపయామి.
ఆద్రాంబుష్కరిణీం పుష్టిం సువర్ణాహేమమాలినీం సూర్యామిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ సాచం త్రివక్త సంయుక్తం వహినాయుస్తం ప్రియం గృహాణమంగళదీపం త్రైలోకితిమిరాపహం శ్రీశ్రావణమంగళగౌరీదేవ్యే నమః ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారి పూజ అయిపోయింది కదా, మనం నివేదన చేయాలి. అయితే ఈ నివేదనకి మనం పులిహార పూర్ణం బూళ్ళు మనం తప్పనిసరిగా చేయాలి. ఇక మరీ చేయలేని వాళ్ళైతే కొబ్బరికాయ అరటిపళ్ళు పెట్టండి, కానీ ఏమాత్రం వీలున్నా పులిహార పూర్ణం బూళ్ళు మనకి ఇది తప్పనిసరి పెట్టాలి. తర్వాత ఈ నైవేద్యంలో మనం శనగలు కూడా ఒక పళ్ళెంలో పోసి దాని మీద ఒక తాంబూలం పెట్టి మనం ముందు అమ్మవారికి నివేదన చేయాలి. ఆ తర్వాత మొత్తం ఎదుగు మనం శనగలు వాయనం ఇస్తాం కదా, ముందు అమ్మవారికి శనగలు పండు తాంబూలం కూడా నివేదన చేయాలి. ఆద్రాంజక్కరణీం ఎస్టీం పింగళాం పద్మమాలినీం చంద్రామిహరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ భక్ష్యం భోజ్యం చ లహ్యం చ చోష్యం పానీయమేవి చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం సురేశ్వరి శ్రావణ మంగళగౌరీదేవ్యే నమః నైవేద్య నివేదయామి. ఓం భోర్భవ శువః తత్సవదవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ సత్వం దత్తేన ప్రశంసామి. అమృతమస్తు అమృతమస్తు అమృతోపస్రణం శ్రీ సిద్ధిపుషే శ్రీ మహాగణాధిపతియే నమః శ్రావణ మంగళగౌరీదేవ్యే నమః చిత్రాన్నం బూరులు నారికేళ లంబాపిల గుడపిష్ట గుడోదక ముగ్ధజోపం శనగలు నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తామావహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం ఎస్యామిరణ్యం ప్రభూతం గావో దాస్యస్మిన్ విందేహం పురుషానహం పూగే ఫలస్య కర్పూరే నాగవళీదళేరుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిహూతాం శ్రీ శ్రావణమంగౌరీదేవే నమః తాంబూలం సమర్పయామి. తాంబూలానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అమ్మవారి కర్పూరం వెలిగించండి. సంతతు శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు నీరాజన సమాంగళ్యం కర్పూరేణ సమన్వితం బహువృత్త సమాయుక్తం దాస్యామిహర్వల్లభే శ్రీ శ్రావణ మంగళగౌరీదేవ్యే నమః కర్పూరానంద నీరాజనం దర్శయామి. మంగళం కోసలేంద్రాయ మహనీయమనాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధి నిధేశ్వర శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ శ్రావణ మంగళగౌరీదేవ్యే నమః కర్పూరానంద నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమః పార్వతీపతే హర హర మహాదేవ ఎడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వెంకషేర సముద్రాశ్రనియాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రాం త్రైలోక్య కుటుంబనీయం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్నామం సర్వదా వారాంకుశోపాచమభీతిముత్రాంకరేర్వహంతిం కమలాసనస్తాం బాలార్కోటి ప్రతిభాంతనేత్రాం భజేమా అమ్మాం జ్యోతిశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే స్వే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీ శ్రావణ మంగళగౌరీదేవ్యే నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. మళ్ళీ అక్షంతం తీసుకున్నాను. యాని కానిచ పాపాని జన్మాంతర్కృతాని చ తాని దాని పడసంతి పదే పదే పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవి త్రాహిమాంకృపయ దేవ శరణాగత వత్సల అన్యదాశ్రణన్నాస్తే త్వమే వసరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి శ్రీ శ్రావణ మంగళగౌరీదేవ్యే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఛత్రమాచ్ఛాదయామి అంటే అమ్మవారికి గొడుగు పెట్టాలి. ఛత్రమాచ్ఛాదయామి తర్వాత విసరాలి. చామరం వీజయామి వెయ్యండి. నృత్యం దర్శయామి. ఆందోళికామారోహయామి అశ్వారోహమావాహయామి గజారోహమావాహయామి సమస్త రాజోపచార భక్తోపచార శక్తోపచార పూజాం సమర్పయామి. అక్షంతలేయండి. చంపలేసుకోండి. ఎస్ఎస్ ముఖ్యాచ నామోక్చాతవా ఫుయాకియాదిశో న్యూనం సంపూర్ణతం యాతి సజ్జో వందేతనుచితం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే. అంటే మన భక్తిలో లోపం ఉన్నా, మంత్రం చదివేటప్పుడు లోపం ఉన్నా, చేసే క్రియలో లోపం ఉన్నా కూడా ఈ పూజకు పరిపూర్ణ ఫలితాన్ని ఇవ్వమని శ్రావణ మంగళగౌరీదేవిని వేడుకుంటున్నాం. ఇప్పుడు అక్షింతలోను నీళ్లు తీసుకుని ఈ పూజ చేసిన వచ్చిన పుణ్యాన్ని అమ్మవారి పాదాలకే మనం సమర్పించాలి. అనే ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా చేతత్ఫలం సర్వం శ్రీ శ్రావణ మంగళగౌరీదేవి పాదారవిందార్పణమస్తు. మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అనుకోండి. మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు శ్రీ శ్రావణ మంగళగౌరీదేవి ప్రసాదం శ్రీ సహాగున్నామి. మీరు పువ్వు పెట్టుకుని అక్కడ ఉన్న ముత్తైదులందరికీ పువ్వు ఇవ్వాలి.
ఇప్పుడు పూజ అయిపోయింది కదా, మనం నాలుగు తోరాలు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తాం కదా, ఇప్పుడు ఆ నాలుగు తోరాల నుంచి ఒక తోరం తీసి అమ్మవారికి వేసి ఒక తోరం ఇదిగో ఇలా మనం కాటికి పట్టాల్సిన అట్లగాడు కానీ కత్తి కానీ దీనికి తోరం కట్టి, ఇవి ఎవరైతే నోవు చేసుకుంటున్నారో ఆ పిల్లలు ఒక చేతికి తోరం కట్టుకుని ఇక్కడ ఉన్న ఐదు జ్యోతులు వెలిగించి ఆవు నెయ్యితో బియ్యపిండితో బియ్యపిండి పంచదార కలిపి ఐదు జ్యోతులు చేసాం ఆవు నెయ్యి వేసి, దాంట్లో ఐదు పువ్వొత్తులు పెట్టాం. ఇప్పుడు ఐదు జ్యోతులు వెలిగించి శ్రావణ మంగళవారం కథ చదువుకుంటూ ఆ కాటికిని మనం ఈ అట్లకాడు కూడా ఒక చుక్క నెయ్యి వేసి ఒక చుక్క నెయ్యి రాసి దానికి దాన్ని కాటికి పార్చి ఆ తర్వాత లాస్ట్కి మళ్ళీ ఒక డ్రాప్ మనం ఆవు నెయ్యి వేస్తే మనం ఆ కాటిక కళ్ళకు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. చేద్దాం అంటే ఇప్పుడు ఇంకో తోరణం తీసి మీరు చేతికి కట్టుకుందరు కానీ ఇంకో తోరణం తీసి దీనికి కట్టుకోండి. ఇప్పుడు దీనికి చక్కగా కథ వింటూ ఊ కొట్టాలి, ఊ అంటూ వినాలి కథని. పూర్వం అవంతిపురంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సంతానం లేదు. సంతానం కొరకు పార్వతీ పరమేశ్వరుడు గురించి తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. పరమేశ్వర, నాకు సంతాన భిక్ష పెట్టవలసిందిగా కోరుకున్నాను. ఓయి, నీకు ఆయువు లేని కొడుకు కావలేనా, ఐదో తరం లేని కూతురు కావాలనా కోరుకోవలసిందన్నాడు. అంటే ఆయుష్ లేని కొడుకు కానీ, ఐదో తనం అంటే హస్బెండ్ లేకుండా ఉండే కూతురు కావాలా, ఆయుష్ లేని కొడుకు కావాలా, ఇద్దరిలో ఎవరు కావాలని అడిగాడు. ఆయన ఏమని కోరడానికి తోచలేదు ఆ విప్రునికు. భార్యను అడిగి వచ్చేదనని ఇంటికి వెళ్ళాడు. భార్యను పిలిచి, మనకు ఆయువు లేని కొడుకు కావాలనా, ఐదవ తనం లేని కుమార్తె కావాలనా, ఏ వరం కావాలనని కోరుకోమనేదని భార్యను అడిగాడు. అందులో ఆమె, నాథ, పుట్టి చచ్చిన కొడుకే మేలు, ఐదవ తనం లేని కుమార్తెతో బాధపడలేమని చెప్పింది. ఆ విప్రుడు ఆ ప్రకారంగా పార్వతీ పరమేశ్వరుని కోరుకున్నాడు. సరే, నీవు ఇంటికి వెళ్లే మార్గంలో ఉన్న మామిడి చెట్టు కాయను కోసుకుని వెళ్ళి నీ భార్యకు ఇవ్వవలసింది, ఆమె గర్భవతి కాగలదని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. అతడు ఆ మామిడి చెట్టు చెంతకు పోయి ఆశకులది కొన్ని కాయలు కోసుకుని ఇంటికి వెళ్ళి ఒడిలో చూసుకుంటే ఒక కాయే ఉన్నది. పరమేశ్వరుని లీలలు అమోఘమని సమర్థించుకుని ఆ కాయను భార్యకిచ్చాడు. అది తిని ఆమె గర్భవతి అయ్యింది. నవమాసాలు నిండిన తదుపరి పండంటి కుమారుణ్ణి కన్నది. ఆ బాలుడు పుట్టిన వెంటనే వానిని గొనిపోవ యమభటులు వచ్చారు. అయ్యలారా, ఇదేమి ధర్మము? వరప్రభావంచే బిడ్డ కలిగినే గాని ఇంచుకు ముచ్చటైనా తీరలేదు. నన్ను అనుగ్రహించి పురుడైనా అయ్యే వరకు ఆగవలసిందని వేడుకున్నాడు. అందులోకి అంగీకరించి ఆ యమభటులు వెడిలిపోయిరి. పురుడు పూర్తయిన వెనువెంటనే యమభటులు వచ్చి బాలుని తీసుకుని పోయిరి. తల్లి వాళ్ల కాళ్ళ మీద పడి, దయామయులారా, బిడ్డలు అడుగువేయగా చూచు భాగ్యమును అనుగ్రహించ వలసిందని కోరుకున్నది. అందుకు వారు అంగీకరించి వెళ్ళిపోయారు. బాలుడు ఎదిగి చుడుముడి అడుగులు వేస్తున్న సమయంలో వానిని తీసుకుపోవగా యమభటులు వచ్చిరి. వరపుత్రుడు కలిగిన వేడుక తీరనే లేదు, నా ఎందు దయించి వానికి అక్షరాభ్యాసం చేయు అవకాశం అనుగ్రహించవలసిందని వేడుకున్నది. సరియని వెళ్ళిపోయిన యమదూతలు అక్షరాభ్యాసం పూర్తి కావడమే తడువుగా వచ్చారు. సమవర్తి దూతలారా, ఇది మీకు తగదు. సమముగా జరుపు విజ్ఞుని దూతలు అస్తవ్యస్తమునర్చి ఏడిపించడం మీకు తగదు. నా బిడ్డడు విద్యాబుద్ధులను తెలుగు వరకైనా చూచుకుని భాగ్యం కలిగించండి అని ప్రార్థించింది. ఇలా ప్రతిసారి ఏదో ఒక కోరిక కోరి నెట్టుకొస్తోంది. కాలం గడుస్తున్న కొద్దీ కుమారుడు పెరిగి యుక్త వయస్సుడయ్యాడు. ఒకనాడు తల్లి బిడ్డడికి తలంటి నీళ్లు పోస్తుండగా యమభటులు గుర్తుకు వచ్చి వారు ఇంకనూ కరుణించమనట అలవి కాదని విచారించుండగా ఆమె కంటి నుండి రెండు చుక్కల నీళ్లు బాలుని తలపైబడిను. ఆ వెచ్చటి కన్నీటి బిందువులు మేనుకు సోకగానే తలపైకెత్తి చూచి ఎందువల్ల ఏడ్చుచున్నావని ప్రశ్నించాడు. ఏమని చెప్పను నాయన నా బాధ? ఎంతకాలానికి మాకు సంతానం లేదు. పరమేశ్వరుని అనుగ్రహం వల్ల నీవు జన్మించావు, కానీ అల్పాయుష్కునిగా నిన్ను శివుడు మాకు అనుగ్రహించాడు. నువ్వు పుట్టిన నాటి నుండి ఈనాటి వరకు నిన్ను యమభటలు కొనిపోవకుండా ఏదో ఒక కోరిక కోరుతూ కాలక్షేపం చేశాను. ఈసారి వస్తే వారికి ఏం చెప్పాలో, నిన్ను ఎలా కాపాడుకోగలనో పాలుపోక దుఃఖిస్తున్నానని చెప్పింది తల్లి.
అమ్మ విచారించకు. నాకు మామయ్యను తోడిస్తే కాశీకి వెళ్ళి వస్తాను. మృత్యుంజయుని దర్శనం వల్ల చిరంజీవినే వర్ధిల్లగలవాడు అని ఆమెకు ధైర్యం చెప్పాడు. ఇంట ఒక తులసి మొక్కను పాతి, అమ్మ దీని బాగోగులే నా యోగక్షేమాలని చెప్పి మేనమామతో కాశీకి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఒక రాజుగారి పూల తోటలో విశ్రాంతిగా ఆగాడు. ఆ తోటలో పూలు కోసుకుంటున్న రాజకుమార్తె, ఆమె చెలికత్తెలు రాజభవనానికి వెళ్ళిపోతుండగా వారిలో వారికి కలహం కలిగి ఒకరినొకరు ముండాయిని తిట్టుకున్నది. చెల్లులారా, నాకు ఈ రాత్రి పెళ్లి కానున్నది. మా తల్లిగారు నాకు శ్రావణ మంగళవారం నోము వాయనమివ్వబోతున్నది. నన్ను ముండా అనవద్దని చేత ఉన్న పువ్వుల్ని నేలపై పడవేసి అంతఃపురానికి వెళ్ళిపోయింది. ఆమె పారవేసిన పువ్వులు పైకెగసి చెట్టు కొమ్మలకు అంటుకుపోయినవి. అది చూచిన బ్రాహ్మణుడు ఆమె మహత్యమునకు ఆశ్చర్యపడి, ఆమె భార్య అయిన బాగుండునని లోనోని అనుకున్నాను. అది చూచిన మేనమామ రాకుమార్తెపై మేనల్లుడు కాంక్ష కలిగినని గమనించి యాత్రకు పోవువారికి కాంతాకణముల కాంక్ష తగదని మందలించను. రాజకుమార్తె వివాహం వేళ సమీపించినా పెళ్లివారు రావడం జరగలేదు. పెళ్లి కుమారునికి ఆరోగ్యం బాగుండనందున వివాహంలోకి తరలి రాలేకున్నామని ఒక వర్తమానము పంపించింది. వివాహ సన్నాములను ఘనముగా చేసుకున్న మహారాజు ఈ అవాంతరమునకు ఎంతగానో కలత చెంది అనుకున్న ముహూర్తమునకు కుమార్తె పెళ్లి చేయకపోవడం పరువు తక్కువగా నిర్ణయించుకుని ఎరువు పెళ్లి కొడుకుగా వచ్చుటకు అంగీకరించిన వారితో వివాహం జరిపించదలిచి తోటలోని విప్రకుమారుని చూచి మేనమామను ఒప్పించి ఎరువు పెళ్లి కొడుకుగా విప్రబాలకునితో వివాహం చేశారు. ఆనాటి రాత్రి రాకుమార్తె అతనికి ఫలహారములు పెట్టగా అతని వేలి ఉంగరం జారిపడగా దానిని తీసి వేలికి తొడుగుకొని జాగ్రత్త పరిచి నిద్రించింది. ఆ నిద్రలో ఆమెకు జగన్మాత సాక్షాత్కరించి, కుమారి, నీ భర్తకు ప్రాణగండమున్నది. ఒక పాము కాటువేయగా వచ్చుచున్న ఆ పామును శ్రావణ మంగళవారం వాయనముగా నీ తల్లికి నీకిచ్చిన కొండయందు పట్టి వాసనగట్టి నీకు అపాయం తప్పుతుందని హెచ్చరించింది. ఆ మాటలకు రాజకుమారి మెలకు తెచ్చుకుని పామును వాయనపు కుండయందు పట్టుటకు అటకపేగల కుండను బ్రాహ్మణుడి బాలని తొడలపై నిలిచి అందుకొని పామును పట్టి వాసనగట్టి దానిని తన పాన్పు దిగువు నుంచెను. తెల్లవారుజామున బ్రాహ్మణ బాలుణ్ణి మేనమామ మేలుకొల్పి కాశీకి తీసుకుని వెళ్ళిపోయాడు. అటుపై కొన్నాళ్ళకు అసలు పెళ్లివారు రాగా వివాహ సన్నాములకు మహారాజు పూనుకును. అది తెలుసుకున్న రాజకుమారి అందుకు అంగీకరించలేదు. ఇది ఎరువు పెళ్లి కొడుకుతో చేసిన పెళ్లి లాంఛనం మాత్రమే, అది అసలు పెళ్లి కాలేదని వాదించిన తండ్రి. ఎరువో బరువో తాళి కట్టిన అతడే నా భర్త అని పలికి తండ్రి చేయదలిచిన వివాహంలోకి అంగీకరించలేదు. అతన్ని కనుగొనడం కల్లా, నిన్ను పెళ్లాడినవాడు ఫలానా అని నిదర్శనం చూపమన్నారు మహారాజు. తండ్రి ఒక సంవత్సరకాలం అన్నదానం తాంబూలదానం చేసి నీకు నా భర్తను నిదర్శనగా చూపిస్తానన్నది. ఆ మాట ప్రకారం అన్నదానం తాంబూలదానం చేస్తూ విప్రకుమారుని రాకకై నిరీక్షిస్తున్నది. కాశీకి వెళ్లిన విప్రకుమారుడు విశ్వేశ్వరుడు అన్నపూర్ణల దర్శనం చేసుకుని స్వగ్రామానికి తిరిగి వస్తూ రాకుమార్తె రాజ్యం మీదుగా వచ్చాడు. పూర్వం వలె పూతోటలు ఆగి రాకుమార్తె చేయు దానవ్రతం గురించి విని వెళ్ళి భోజనం చేశాడు. తాంబూలం అందుకొంచుండగా రాకుమార్తె అతని చేతిని పట్టుకుని ఇతడే నా భర్త అని పలికింది. అందుకు రుజువేమిటన్న తన తండ్రికి తన చేతిగల తన ఉంగరాన్ని అతని వేలికి తొడిగి, ఇది ఆయన ఉంగరం, పలహారం చేస్తున్న వేళలో జారిపడితే జాగ్రత్త పరిచాను. ఆ రాత్రి ఆయన కాటు వేయడానికి వస్తున్న సర్పాన్ని వాయనపు కుండలో పట్టి వాసన గట్టాను. ఆ కుండను తీసుకోవడంలో అటక అందుక మరి ఒక దారి లేక ఆయన తొడపై కాలు మోపి పైన గలకుండా అందుకున్నాను. ఆయన తొడపై గల పంచిపై నా నిలచిన పసుపు జాడలు చూపించింది. వాసన కుండను తెచ్చి మూత విప్పి అందులో బంగారు పాముగా మారిన పాము అస్థిపంజరాన్ని చూపెట్టింది. పెద్దలు మహారాజు అందరూ అంగీకరించి అతని వెంట ఆమెను అత్తవారింటికి సాగనంపారు. అత్తవారింట రాకుమార్తె శ్రావణ మంగళవారం నోము నోచుకున్నది. భర్తకు గండం తొలిగి పూర్ణ ఐష్యు కలిగింది. కుమారుని పట్ల దుఃఖంతో కుమిలిపోయి కళ్ళు కానక గుడ్డివారిగా ఉన్న బ్రాహ్మణ దంపతులకు రాకుమార్తె శ్రావణ మంగళవారం పిండికుందుల దీపాలపై పట్టిన కాటుకను వాళ్ల కన్నులకు కొంత వాసింది. వారికి చూపు కలిగింది. వారంతా ఆనందంతో కలకాలం సుఖంగా జీవించారు. శ్రావణ మంగళవారం మహత్యాన్ని తెలుసుకుని ఆ దేశ ప్రజలు నోమును నోచుకొని హాయిగా జీవితాలను గడుపుతున్నారు. ఉద్యాపన. ఈ నోమును 5 సంవత్సరాలు నోచుకుని కడపట ఉద్యాపనం చేయాలి. మొదటి సంవత్సరం 5 గురు, 2వ సంవత్సరం 10 మంది, 3వ సంవత్సరం 15 మంది, 4వ సంవత్సరం 20 మంది, 5వ సంవత్సరం 25 మంది పేరెంటాళ్లకు శనగలు వాయనమివ్వాలి. ఈ 5 సంవత్సరాల్లో మొదటి ఏడాది 5 అరసోలలు, 2వ ఏడాది 5 సోలలు, 3వ ఏడాది 15 అరసోలలు, 4వ ఏడాది 26 సోలలు, 5వ ఏడాది 25 అరసోలలు శనగలు పేరెంటాళ్లకు వాయనమివ్వాలి. 5 ఒత్తుల పిండిగుందులు జ్యోతులను వెలిగించి పిండి గుందులను తానే ఆరగించాలి.
దీపాల వత్తికి పట్టిన కాటుకను పేరంటాళ్లకు పెట్టుకున్నట్టుకు అందించాలి. ఆఖరన పెండి దినమున పెండ్లి కుమార్తెకు కొత్త కుండలో 30 జోడుల అరిసెలు ఉంచి కొత్త రవికల గుడ్డను వాసన కట్టి మట్టెలు మంగళసూత్రాలు ఉంచి అందించాలి. ఇప్పుడు దాని మీద ఒక చుక్క నెయ్యి వేయండి వెనక్కి తిప్పి. ఇప్పుడు ఈ పూజ అయిపోగానే ఏం చేయాలంటే బూరెలు శనగల మీద పండు తాంబూలం పెట్టి ఒక 35 తోరం కట్టి బొట్టు పెట్టి పసుపు రాసి మనం వాయన ఇవ్వాలి. ఆ తర్వాత సాయంత్రం పేరంటం చేసుకుని చక్కగా మనం ఎంతమంది 35 ఇవ్వాలో అంతమందికి చక్కగా అందరికీ పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి ఈ పట్టిన కాటుక అందరికీ అందించాలి. ఇచ్చి ఆ కాటుకి ఇచ్చి వాళ్ళందరికీ వాయనం ఇచ్చి కాళ్ళకు దండం పెట్టి అక్షంతలు వేయించుకోవాలి. ఇప్పుడు మనం వాయనం ఇచ్చి చూద్దాం. నేనే శ్రావణ మంగళ గౌరీదేవిని. నా వాయనం పుచ్చుకున్న వనితవరు. నేనే శ్రావణ మంగళ గౌరీదేవిని. నా వాయనం పుచ్చుకున్న వనితవరు. నేనే శ్రావణ మంగళ గౌరీదేవిని. కోరితిని వరం ఇస్తినమ్మ వరం. కోరితిని వరం ఇస్తేనే వరం. కోరితిని వరం ఇస్తేనమ్మ వరం. నేనే మంగళ గౌరీదేవిని. నా వాయనం పుచ్చుకున్న వనితెవరు. నేనే మంగళ గౌరీదేవిని. నా వాయనం పుచ్చుకున్న వనితెవరు. నేనే మంగళ గౌరీదేవిని. ఇచ్చితినమ్మ వరం. కోరితిని వరం. ఇచ్చితిని వరం. కోరితిని వరం. ఇచ్చితిని వరం. అమ్మవారి పూజ అంతా చూశారు. పిల్లలు ఎలా వాయనాలు ఇచ్చుకున్నారో చూశారు. మనం ఏ పూజ అయినా కూడా అమ్మవారికి ఎంటర్టైన్మెంట్, మనం పాట నృత్యం ఇవన్నీ చేయాలి కదా. ఇప్పుడు ఈ పిల్లలు పాట పాడి అమ్మవారిని ఎలా ఆనందింపచేస్తారో చూద్దాం. జయ జయ గౌరీదేవి, జయ మంగళదాయని దేవి. జయ జయ గౌరీదేవి, జయ మంగళదాయని దేవి. జయములు మా కవ జయములు నీవే. జయములు మా కవ జయములు నీవే. జయములు కూర్చడి జననివి నీవే. జయములు కూర్చడి జననివి నీవే. జయ జయ గౌరీదేవి, జయ మంగళదాయని దేవి. అమ్మవు నీవని నమ్మితినమ్మా. అమ్మవు నీవని నమ్మితినమ్మా. హారతులీచద గైకొనవమ్మా. హారతులీచద గైకొనవమ్మా. జయ జయ గౌరీదేవి, జయ మంగళదాయని దేవి. సిరిగల తల్లివి శ్రీశైలాంబవే. సిరిగల తల్లివి శ్రీశైలాంబవే. శంభుని ఏలిన శాంభవినీవే. శంభుని ఏలిన శాంభవినీవే. జయ జయ గౌరీదేవి, జయ మంగళదాయని దేవి.
వెండి కొండపై వెలసిన దేవి, వెండి కొండపై వెలసిన దేవి, కోరిన కోర్కెలు ఇచ్చడి రాణివే, కోరిన కోర్కెలు ఇచ్చడి రాణివే, జయ జయ గౌరీదేవి, జయ మంగళదాయని దేవి, కామితార్థములు ఇచ్చడి దేవివే, కామితార్థములు ఇచ్చడి దేవివే, కలుషరహిత గుణ కారణ నీవే, కలుషరహిత గుణ కారణ నీవే, జయ జయ గౌరీదేవి, జయ మంగళదాయని దేవి, జయ జయ గౌరీదేవి, జయ మంగళదాయని దేవి, మంగళదాయని దేవి, మంగళదాయని దేవి, అంబవాణి నన్నాదరింపవే, అంబవాణి నన్నాదరింపవే, అంబవాణి నన్నాదరింపవే, అంబవాణి నన్నాదరింపవే, అంబవాణి నన్నాదరింపవే, అంబవాణి నన్నాదరింపవే. శంబరారి వైరి, శంబరారి వైరి, ఈ శంబరారి వైరి, సహోదరి కంబుగాల సీత కమలేశురాణి, అంబవాణి నన్నాదరింపవే, శంబరారి వైరి సహోదరి కంబుగాల సీత కమలేశురాణి, అంబవాణి నన్నాదరింపవే. పరదేవి నిన్ను భజించు నీజ భక్తులను ప్రోచే పంకజాక్షివి, పరదేవి నిన్ను భజించు నీజ భక్తులను ప్రోచే పంకజాక్షివి, వరవీణ పాణి వరవీణ పాణి, ఈ వరవీణ పాణి వాగ్విలాసిని, హరికేశపుర అలంకారి రాణి, వరవీణ పాణి వాగ్విలాసిని, హరికేశపుర అలంకారి రాణి, అంబవాణి నన్నాదరింపవే, అంబవాణి నన్నాదరింపవే, అంబవాణి నన్నాదరింపవే.
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయ మాం. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం. వీణాపాణి విమల స్వరూపిణి వేదాంత రూపిణి పాలయ మాం. కామితదాయిని కరుణ స్వరూపిణి కన్యాకుమారి పాలయ మాం. మంజుల భాషిణి మంగళదాయిని మధుర మీనాక్షి పాలయ మాం. రాజస్వరూపిణి రాజరాజేశ్వరి శ్రీచక్రవాసిని పాలయ మాం. అన్నపూర్ణేశ్వరి చాముండేశ్వరి విశ్వవినోదిని పాలయ మాం. అంబజగదీశ్వరి కాషాయాంబరి కాళీ పరాశక్తి పాలయ మాం. బిందుకళాధరి సుందర రూపిణి చంద్రముఖ బింబ పాలయ మాం. మధుర భాషిణి మణిమయధారిణి మంగళ దాయిని పాలయ మాం. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం. ఆది పరాశక్తి పాలయ మాం. ఆది పరాశక్తి పాలయ మాం.